भारत माता की जय। तुपाकी कुंडले पूल चेंडुलुगा कारागारमे इल्लुगा भावींची देशं कोसं धर्मं कोसं ई प्रजल कोसं प्राणं पेट्टि पनिचेसिनटुवंटि मा नायकुडु करीमनगर पार्लमेंट सभ्युलु राष्ट्र भारतीय जनता पार्टी रथसारथि बंडि संजय गारिनि ఒక తీవ్రవాదిలాక అరెస్ట్ చేసిన నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు హిమాయత్నగర్ డివిజన్లో కార్పొరేటర్ మహాలక్ష్మి రామంగౌడ్ కార్యాలయంలో ఈ మౌన దీక్ష చేపట్టడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నిజాం రాజ్యాన్ని తలపిస్తూ ఈరోజు కేసీఆర్ పాలన కొనసాగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మధ్యానకు డబ్బుకు పనిచేసేటువంటి కార్యకర్తలు కాదు. ప్రాణం పెట్టి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఎంత దాకైనా ప్రజల కోసం పోరాటానికి నాడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు నిన్న ఇవాళ అనేక కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా నగరానికి రావడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున వేలాది మంది క్యాండిల్ ప్రదర్శన నిర్వహిస్తున్నాం. కరోనా నేపథ్యంలో కరోనా ఆంక్షలు పాటిస్తూ భారతీయ జనతా పార్టీ గడిచిన 2 సంవత్సరాల నుంచి అదేవిధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళే విచ్చలవిడిగా టీఆర్ఎస్ వాళ్ళు ఈనాడు ఈ నిబంధనలు పాటించకుండా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఈనాడు తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా ఎమ్మెల్యేలు మాస్కులు పెట్టకుండా తిరుగుతారు, మాస్కులు పెట్టకుండానే చేస్తారు పని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ మరి ఆనాటి నుంచి బీజేపీ ఈ కరోనా ఆంక్షలు పాటిస్తూ మేము ప్రజల కోసం పనిచేస్తున్న విషయం ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఎక్కువ కాలం నడవదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతో కాలంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈరోజు 20 మాసాలు మన కష్ట సమయం కాబట్టి మనం ఎన్నో కష్టాలకు ఓర్చుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మనమే దాడులు చేస్తారు, లాఠీచార్జీలు చేస్తారు, జైలుకు పంపిస్తారు, ఇవన్నిటికి వెరవక మనం పనిచేయాల్సిన సమయం ఇది. ఇంకా మనం ఈ 20 మాసాల తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని సీరియస్గా బేసరత్గా క్షమాపణ చెప్తూ వెంటనే బండి సంజయ్ గారిని రిలీజ్ చేయాలని చెప్పి మా డిమాండ్ తెలియజేస్తూ మేము ఈ మౌన దీక్ష చెప్పడం